ఆర్టికల్ 370 రద్దు చేయడంతో కాశ్మీర్ని పూర్తి స్థాయిలో భారత్లో విలీనం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇక ఎక్కడ చూసినా దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దేశం మొత్తం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. కొన్ని పార్టీలు మాత్రం తమ ధర్మం ప్రకారం వ్యతిరేకిస్తున్నాయి. ఇక భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై పాక్ వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది. అసలు ఇలాంటి నిర్ణయం భారత్ తీసుకుంటుందని అనుకుని పాక్కి ఊహించని షాక్ ఇచ్చింది. దాని నుండి తేరుకోకముందే తెలుగింటి కోడలు, ప్రస్తుత ఆర్థిక మంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ఒకే ఒక్క మాటతో పాక్కి గట్టి షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఒక భాగమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తంగా కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. ఈ ఒక్క మాటని మనం గమనిస్తే కాశ్మీర్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం వెనుక పీఓకే మీద పట్టు సాధించడమే కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉన్నా కానీ నిర్ణయాత్మక అధికారం మొత్తం కేంద్రానిదే ఉంటుంది. పీఓకే కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తుంది. మెల్లమెల్లగా సైనిక చర్య ద్వారా దానిని పూర్తిగా హస్తగతం చేసుకుని పాక్ తోక ముడిపించి కాశ్మీర్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.